हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो नेनु टू नीडल्स तो इलांटी चेन ए विधंगा अल्लुकोवालो चूपिस्तानु। एक्कडा कूडा स्किप चेयकुंडा वीडियो मोत्तं चूडंडि, अप्पुडे मीकु अर्थमवुतुंदि। एवरैना फस्ट टाइम ना चैनल लोकि वच्चिनट्लयिते ना चैनल नि सब्स्क्राइब चेसुकोंडि, ई वीडियो नि लाइक चेयंडि, शेर चेयंडि। मुंदुगा चेसे विधानमु, దీనికి మనము బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి నేను। బ్లాక్ అనే కదండి, మీకు ఏ కలర్స్లో కావాలంటే ఆ కలర్ బీడ్స్ తీసుకోండి। తర్వాత ఇలాంటి మెటల్ గొట్టాలు ఉంటాయండి, చూడండి। ట్యూబ్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి। తర్వాత గోల్డ్ బీడ్స్ చూడండి, ఇలా గోల్డ్ మెటల్ బీడ్స్ తీసుకున్నాను। తర్వాత నైలాన్ థ్రెడ్ అండి, బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కాబట్టి బ్లాక్ నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి। తర్వాత నీడిల్స్ అండి, ఒకవేళ బీడ్స్ హోల్స్ అనేటి సన్నగా ఉంటే సన్న నీడల్, ఇలాంటి సన్న నీడల్ తీసుకోవాలి। ఒకవేళ బీడ్స్ హోల్ అనేది పెద్దగా ఉందనుకోండి, మనము నార్మల్ నీడల్ ఉంటుంది కదా అది తీసుకోవాలి। ఇది చూడండి, ఇది నార్మల్ నీడల్ అండి, ఇది తీసుకోవాలి। ఇది చూడండి, బ్లాక్ బీడ్స్ అనేటివి చూడండి, దీని హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా, కాబట్టి నేను నార్మల్ నీడల్ తీసుకుంటాను, అవి రెండు నీడల్స్ తీసుకోవాలి। లేదంటే చూడండి, మీ ఇలాంటి సన్న హోల్ ఉంటాయి కదండి బీడ్స్కి, అలాంటప్పుడు సన్న నీడల్స్ తీసుకోవాలన్నమాట। అవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయండి ఈజీగా సన్న నీడల్స్। తర్వాత ఇప్పుడు నైలాన్ థ్రెడ్ తీసుకోవాలి, రెండు నీడల్స్ తీసుకున్నాం కదా, ఆ నీడల్లోకి మనము దారం ఎక్కించుకోవాలి। మనకు ఎంతైతే లెంత్ కావాలో మీకు అట్లా నెక్లో పెట్టుకొని చూసుకోండి, ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్కు మీకు డబల్ లెంత్ దారం తీసుకోవాల్సి ఉంటుందండి। డబల్ లెంత్లో కావాలన్నమాట, ఎందుకంటే మనకు అల్లేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట దారం మీకు, కాబట్టి డబుల్ లెంత్ తీసుకోండి। ఇలా మీకు రెండు నీడల్స్లో ఎక్కించుకోవాలి, రెండు వరుసలు చూడండి, రెండు రెండు వరుసలు నాలుగు దారాలు అయిపోతాయి అన్నమాట మీకు। సేమ్ లెంత్ తీసుకోవాలి రెండు నీడల్స్లో, ఇలా నాట్ వేసుకోండి చివరిలో। తర్వాత రెండు నీడల్స్ కలిపి చూడండి, రెండు నీడల్స్ కలిపి ఓకే బీడ్లో ఇలా వేసుకోండి। ఇలా పట్టలేదనుకోండి, ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు అన్నమాట చూడండి, ఇలా వేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత చివరి వరకు అనుకోండి, నాట్ వరకు అనుకోండి। తర్వాత ఇప్పుడు రెండు నీడల్స్లో ఇలా వేరువేరుగా పట్టుకోండి, తర్వాత ఒక్కొక్క నీడల్లో ఒక్కొక్క బ్లాక్ బీడ్ వేసుకోండి, దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఇలా వేసుకోండి, వాటిని కూడా చివరి వరకు అనుకోండి। ఇలా అనుకుంటే కనుక మీకు చిక్కులు లేకుండా వస్తాయన్నమాట ముందే। తర్వాత చూడండి, ఇలా నీడల్ను ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ హోల్ నుంచి ఒక నీడలు, ఆ హోల్ నుంచి ఒక నీడలు పెట్టుకోవాలన్నమాట చూడండి, ఇలా క్రాస్గా కనిపించాలన్నమాట మీకు। ఇలా మీకు అర్థమవడం కోసం నేను ఇలా చూపించానండి, లేదంటే ఒకటి తర్వాత ఒకటి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట చూడండి, ఇలా క్రాస్లో ఇలా లాగాలన్నమాట। ఇలా మీరు చూడండి, మీకు ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను। మనకు థ్రెడ్ అనేది లెంత్ బాగా ఉంది కాబట్టి ఇలా చిక్కులుగా వస్తుంది, లేదంటే నీట్గా వస్తుంది, ఇలా వేసుకోవాలన్నమాట। తర్వాత మళ్ళీ చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఒక్కొక్క నీడలో ఒక్కొక్క బ్లాక్ బీడ్ వేసుకోండి, ఇలా చివరి వరకు అనుకోండి, ఇలా చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న బ్లాక్ బీడ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము గోల్డ్ బీడ్ ఉంటుంది కదా దాంట్లో ఈ నీడల్స్ ఈ బీడ్స్కు రెండు హోల్స్ ఉంటాయి కదా, ఒక హోల్లో నుంచి ఒక నీడల్ వేసుకోవాలి, ఇంకో హోల్లో నుంచి చూడండి ఇలా ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట, ఇలా క్రాస్గా వస్తుందన్నమాట, ఇలా చివరి వరకు అనుకోవాలన్నమాట, మీకు ఇట్లా స్ట్రైట్గా అనుకుంటే చిక్కులు పడకుండా వస్తుందండి। మీకు కెమెరాలో కనిపించడం కోసం నేను ఇలా కొంచెం కొంచెంగా లాగుతున్నాను చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట। ఈ విధంగా నేను 6 బ్లాక్ బీడ్స్ వేశానండి, 6 స్టెప్స్ లాగా వేశానన్నమాట చూడండి, ఇలా 6 స్టెప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్ వేసుకోవాలి। తర్వాత ఇప్పుడు ఈసారి మనకు గోల్డ్ బీడ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బీడ్స్ వేయకుండా మనకు ఇప్పుడు గొట్టాలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి, రెండు నీడల్స్లో గొట్టాలు వేసుకోవాలి, ఇలా గోల్డ్ ట్యూబ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి, రెండు నీడల్స్లో సేమ్ ఎలాగైతే మనం బ్లాక్ బీడ్స్ వేసుకున్నామో అదేవిధంగా ఇలా గొట్టాలు వేసుకోవాలి చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది। తర్వాత ఈ గొట్టాలు వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందుకు ఏ విధంగా అయితే గోల్డ్ బీడ్ వేసుకున్నామో అదేవిధంగా మళ్ళీ గోల్డ్ బీడ్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో నీడల్స్ పెట్టుకొని ఇలా
లాగాలన్నమాట. ఇప్పుడు మీకు వన్ సైడ్ ఏంటంటే లెంత్ థ్రెడ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బిగినర్స్కి అయితే కొంచెం కష్టం అవుతుందండి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే థ్రెడ్ లెంత్ తక్కువై తర్వాత మీకు ఈజీగా చేయడానికి వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా అల్లుకోవాలి. ఇలా మీకు చూడండి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా గొట్టాలు వేసుకోండి. ఇలా గొట్టాలు వేసుకున్న తర్వాత దాంట్లో గోల్డ్ బీడ్ వేసుకోండి. ఏదో ఒక నీడల్లో గోల్డ్ బీడ్ వేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో నీడల్ వేసుకోండి. ఈ విధంగా ఇలా వేసుకొని లాగండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా నేను ఇప్పుడు గోల్డ్ కొట్టాలనేటివి ఒక 5 స్టెప్స్ వేసానండి. బ్లాక్ బీడ్స్ అనేటివి 6 స్టెప్స్ వేశాను. మనకు ఈ గొట్టాలు అనేటివి 5 స్టెప్స్ వేశాను. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు బ్లాక్ బీడ్స్ రిపీట్ చేస్తాను. చూడండి ఇలా బ్లాక్ బీడ్స్ వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా అనుకోండి. మీకు కెమెరాలో కనిపించడం కోసం అలా చూపించానండి, లేదంటే ఇలా స్ట్రైట్గా అనుకుంటే మీకు చిక్కులు పడకుండా వస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మీకు గోల్డ్ బీడ్ వేసుకోవాలి. ఇలా చూడండి చిక్కులు పడకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ వేసాం కదా, ఇలా మళ్ళీ అటునుంచి ఇటునుంచి కూడా మళ్ళీ బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. ఇలా మనకు సేమ్ మనకు ఇంతకుముందుకు ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా 6 స్టెప్స్ వేసుకొని చేసుకోవాలి. ఒక్కడ గుర్తుపెట్టుకోవాలండి, లెంత్ ఎప్పుడైనా కూడా డబల్ లెంత్ థ్రెడ్ మాత్రం తీసుకోవాలండి, లేదంటే మీకు లెంత్ తక్కువ అయిపోతుంది కాబట్టి డబల్ లెంత్ థ్రెడ్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా లాగాలండి, ఎక్కడ కూడా థ్రెడ్ కనిపించకుండా గట్టిగా లాగాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా 6 బ్లాక్ బీడ్స్ 5 ట్యూబ్స్ వేసుకొని ఇలా ఆల్టర్నేటివ్లో ఒక బ్లాక్ బీడ్స్ గోల్డ్ ట్యూబ్స్ అలా వేసుకొని చేసుకోవాలండి. మొత్తం బ్లాక్ బీడ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, లేదంటే మొత్తం గొట్టాలు కూడా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. ఎలాంటి కాంబినేషన్లోనైనా చేసుకోవచ్చు అండి. చూడండి నేను ఈ విధంగా చేశాను, లెంత్ ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా చూడండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఎక్కడా కూడా థ్రెడ్ కనిపించకుండా నీట్గా మనకు చైన్ లాగా కనిపిస్తుందండి. ఇలా బ్లాక్ బీడ్స్ వేసిన తర్వాత లాస్ట్లో మనకు గోల్డ్ బీడ్ కాకుండా ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి మధ్యలో, ఎందుకంటే మధ్యలో పెండెంట్ వస్తుంది కదా, అక్కడ మీకు పెండెంట్ ఉంచే దగ్గర ఈ విధంగా బ్లాక్ బీడ్స్ చూడండి ఇలా కనిపిస్తుంది మీకు లాస్ట్లో. తర్వాత ఇప్పుడు పెండెంట్ వేసుకోవడం కోసము ముందుగా నేను 2 నీడల్స్ కలిపి ఇలా గోల్డెన్ బాల్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ అనేది కాదండి, మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ కావాల్సిందో ఆ కలర్ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇలా 2 నీడల్స్ కలిపి మళ్ళీ ఒక పెండెంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ ఒక బాల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వస్తుంది. సేమ్ మాకు 1 సైడ్ అయితే ఏ విధంగా చేసుకున్నామో 2 సైడ్ కూడా అదే విధంగా మనము రిపీట్ చేసుకోవాలి. మనకు బ్లాక్ బీడ్స్ వేసాం కదా ఫస్ట్, సేమ్ అదే విధంగా వేసుకొని చేసుకోవాలి 2 వైపు కూడా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లెంత్ ఎప్పుడైనా కూడా మనకు కావాల్సిన లెంత్ కంటే కూడా ఎక్కువ లెంత్ తీసుకోవాలి దారం, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా అల్లుకోవాలి, ఎక్కడా కూడా మీకు అల్లినట్టుగా కనిపించదండి, మీకు రెడీమేడ్లా దొరికిన చైన్ లాగే అనిపిస్తుంది, ఎక్కడా కూడా అల్లిన చైన్ లాగా అనిపించదు. ఈ విధంగా అల్లిన తర్వాత మనకు చివరిలో నాట్ వేసుకున్నాం కదా, ఈ నాట్ విప్పేసుకోవాలి. ఈ విధంగా నాట్ విప్పేసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఇట్లా 2 ముళ్ళు వేసుకోవాలండి. ముళ్ళు వేసుకొని మనం అక్కడ ఉక్స్ వేసుకోవాలి. ఈ ఉక్స్ ఇలా నాట్ వేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలో నేను ఇంతకుముందుకు వీడియోలో చూపించానండి, ఒకసారి అది చూడండి, లేదంటే ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతానండి, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.